స్టూడెంట్స్ ఇఫ్ యూ వాంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బీకామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మోటివేషన్ వీడియోస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ప్లీజ్ విజిట్ మై అనదర్ ఛానల్ దట్ ఈస్ సులక్ష్మణ్ ఛానల్ ఫర్ మోటివేషన్ అండ్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్ ఈ వీడియోలో బీకామ్ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించినటువంటి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్ నుండి లేబర్ కాస్ట్ అంటే ఈ మెథడ్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇన్సెంటివ్ స్కీమ్స్ వీటికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్ ప్రాబ్లమ్ని చెప్పదలుచుకున్నాను. ఆంధ్ర మరియు తెలంగాణ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉద్దేశించి ఈ వీడియో చేయదలుచుకున్నాను. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు నా గత వీడియోలో అయినటువంటి ఈ యొక్క కాస్ట్ షీట్ ప్రాబ్లమ్ కానీ లేదంటే ఫిఫో ప్రాబ్లమ్ కానీ లేదంటే లిఫో ప్రాబ్లమ్ కానీ లేదంటే ఈ యొక్క వెయిటెడ్ యావరేజ్ ప్రాబ్లమ్ కానీ అలాగే మార్జినల్ కాస్ట్ ప్రాబ్లమ్ కానీ ఏ విధంగా అయితే ఈజీ వేలో చెప్పడానికి ప్రయత్నమంది చేశానో అదే విధంగా ఈ వీడియో కూడా ఈజీ వేలో చెప్పడానికి ప్రయత్నమంది చేస్తాను. సో ఈ యూనిట్లో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఈ యొక్క ఇన్సెంటివ్ స్కీమ్ సంబంధించినటువంటి ప్లాన్స్ ఈ యొక్క హాల్సే ప్లాన్ కానీ లేదంటే రోవన్ ప్లాన్ కానీ ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లోని వచ్చే ఆస్కారం ఎంత ఉందని చెప్పుకోవచ్చును. అదేవిధంగా టైమ్ రేట్ మెథడ్ కానీ లేదంటే పీసీ రేట్ మెథడ్ కానీ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్గా మనం చెప్పుకోవచ్చును. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టైమ్ రేట్ అండ్ పీస్ రేట్ అని చూసుకున్నారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చెప్పుకోవచ్చును. అంటే ఏదైనా సరే మనకి నిత్య జీవితంలో జరిగే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి క్లియర్ కట్గా డిఫరెన్స్ బిట్వీన్ ది టైమ్ రేట్ అండ్ పీస్ రేట్ అనేది మనకి క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. సో ఎప్పుడైనా సరే మనము మన ఇంటికి ఏదైనా సరే ఒక పెయింటింగ్ వేయాలంటే సో ఒక కొంతమంది వ్యక్తులతో మనం మాట్లాడతాము. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళకి రోజుకి ఇంత అని చెప్పి అంటే 600 700 రోజుకి ఇంత అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దానికి మనం అంగీకారం తెలిపితే వాళ్ళు రోజు వచ్చి మనకి పెయింట్లుగా వేస్తారు. మనం రోజు వాళ్ళ యొక్క వేజెస్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఇది టైం రేట్ మెథడ్. అలా కాకుండా పీస్ రేట్ మెథడ్ అంటే ఏంటంటే సో ఇదే వ్యక్తులు మళ్ళీ వస్తారు వచ్చిన తర్వాత ఇక రోజులతో సంబంధం లేకుండా బిల్డింగ్ మొత్తం ఎన్ని యూనిట్లను లెక్క వేసుకుని సో బిల్డింగ్ కంప్లీట్ అయిపోవడానికి ఎంత అన్నది చెప్తారు. సో వాళ్ళు ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 వచ్చి సాయంత్రం 7 అవనివ్వండి ఏ విధంగా అవనివ్వండి మొత్తానికి ఏంటంటే కంప్లీట్ చేయడానికి మనము మాట్లాడుకుంటాం. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యూనిట్కి ఎంత అని చెప్పి వాళ్ళు అనుకున్న అమౌంట్ మనం చెల్లించాలి. సో ఇది పీసీ రేట్ మెథడ్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా టైం రేట్కి పీసీ రేట్కి డిఫరెన్స్ మనం చెప్పుకోవచ్చును. ఒకసారి ప్రాబ్లం చూసుకున్నా ఉంటే ఇన్ మాధవ్ ఇంజనీరింగ్ కంపెనీ ద స్టాండర్డ్ టైమ్ అలౌడ్ ఫర్ యర్ జాబ్ ఈస్ 20 అవర్స్. ద స్టాండర్డ్ రేట్ పర్ అవర్ ఇస్ 1 రూపీ ప్లస్ ఎ డిఎన్ఎస్ సెలవెన్స్ అట్ ది రేట్ ఆఫ్ 30 పైసా పర్ అవర్ వర్క్డ్. ద యాక్చువల్ టైమ్ టేకెన్ బై ది వర్కర్స్ ఈస్ 15 అవర్స్. కాల్క్యులేట్ ది ఎర్నింగ్స్ అండ్ ఎర్నింగ్స్ పర్ అవర్ అండర్ ఏ టైమ్ వే సిస్టమ్ బి హాల్సే ప్లాన్ అండ్ ఆల్సో సి రోవాన్ ప్లాన్. సో ఈ విధంగా ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాబ్లంలో ఉన్న పర్టికులర్స్ ఆధారంగా మనము ఈ టైమ్ వేస్ట్ సిస్టమ్ కాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా హాల్సే ప్లాన్ కాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా రోవన్ ప్లాన్ అనేది కాలిక్యులేట్ చేయాలి. సో మొట్టమొదట టైమ్ వేస్ట్ సిస్టమ్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఈ టైమ్ వేస్ట్ సిస్టమ్ చూసుకున్నా ఎలా ఉంటే ఈ టైం టేకెన్ అంటే ఎంత టైం వర్క్ చేశారని చూసుకున్నా అంటే 15 అవర్స్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవర్లీ రేట్ చూసుకున్నారంటే 1 రూపీ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి క్లియర్ కట్గా మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఈ యొక్క అమౌంట్ అనేది 15 x 1 15 రూపీస్ అని. అయితే ఇక్కడ మనకి డిఏ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం అనేది జరిగింది. సో దానికి కూడా మనం కాలిక్యులేట్ అనేది చేయాలి. సో ఆ విధంగా చూసుకున్నారంటే ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ టేకెన్ ఇంటూ అవర్లీ రేట్ అని చెప్పుకోవచ్చును. సో ఆ విధంగా చూసుకున్నారంటే 15 అవర్స్ x 1 రూపీ సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15 రూపీస్. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఒకసారి ప్రాబ్లం చూడండి. ప్రాబ్లంలో డిఎన్ఎస్ సెలవర్స్ 30 పైసా పర్ అవర్ అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనము దీనికి యాడ్ అనేది చేయాలి. సో డిఎన్ఎస్ సెలవర్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ తెలుగు కరువు బత్యం అని చెప్పి అంటారు. అంటే అడిషనల్గా చెప్పేమట్టుగా మనం చెప్పుకోవచ్చును. సో ఆ విధంగా చూసుకున్నా ఉంటే డిఎన్ఎస్ సెలవర్స్ 30 పైసా పర్ అవర్. సో ఈ వర్క్ డ్యాన్ 15 అవర్స్ కాబట్టి 15 అవర్స్ x 30 పైసా. సో ఆ విధంగా చూసుకుంటే మనకి 4 రూపీస్ 50 పైసా రావడం జరిగింది. సో యాజ్ పర్ టైమ్ వేస్ సిస్టమ్ ప్రకారం ఈ ఆన్సర్ ఎంతంటే మనకి 19.50 లేదా 19.50 రూపీస్ అని మనం చెప్పుకోవచ్చును. అయితే ప్రాబ్లంలోని అట్ ది సేమ్ టైము ఎర్నింగ్ పర్ అవర్ కూడా అడగడం జరిగింది. ఇక్కడ చూడండి ఎర్నింగ్ పర్ అవర్ కూడా అడగడం జరిగింది. సో ఎర్నింగ్ పర్ అవర్ కావాలంటే మనకి ఇక్కడ ఎర్నింగ్ 19.50 రూపీస్. సో పర్ అవర్ కావాలంటే టోటల్ అవర్స్ ఎంత 15 అవర్స్ కాబట్టి 19.50 రూపీస్ బై 15 వేస్తే మనకి
ఎర్నింగ్ పర్ అవర్ అనేది వచ్చేస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నారా ఉంటే 19 rupees 50 paisa by 15, సో ఆ విధంగా చూసుకున్నారా ఉంటే 1 rupees 30 paisa ఎర్నింగ్ పర్ అవర్ కదా మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా టైం వైస్ సిస్టమ్ చేయాలి. సో చాలా చాలా ఈజీ, మనకి ఈ ప్రాబ్లమ్స్ మనకి రావు, తీరికి వెళ్ళిపోదాం అనుకోకుండా ఒక్కసారి ఎవరైనా సరే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ కానీ కొద్దిగా చూసినట్లయితే గ్యారంటీగా మీరు మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదని చెప్పుకోవచ్చు. సో ఈ టైం వైస్ సిస్టమ్ ప్రకారం ఒకసారి చూసుకుని ఎలా ఉంటే టైం టేకర్ ఇంటూ హవర్లీ రేటు. అదే పీసీ రేట్ అనుకోండి, అంటే ఈ ప్రాబ్లంలో పీసీ రేట్ అడగలేదు. సో ఎగ్జామినేషన్ లో కానీ ఒకవేళ పీసీ రేట్ అడిగితే ఎన్ని యూనిట్లు లేదా ఎన్ని పీసీలు ప్రొడక్ట్ చేశారు అంతేకాకుండా ఇంటూ ఈచ్ యూనిట్ ఆర్ ఈచ్ పీస్కి ఎంత రేట్ అనేది వేసుకుంటే మనకి ఈ యొక్క పీసీ రేట్ సిస్టమ్ కూడా మనకి వచ్చేస్తుందని మనం చెప్పుకోవచ్చును. సో ప్రాబ్లమ్ చూడండి, హాల్సే ప్లాన్ అని కూడా అడగడం అనేది జరిగింది. సో అది చూసినట్లయితే ఈ స్టాండర్డ్ టైం ఇవన్నీ కూడా మనం పర్టికులర్స్ వేసుకోవాలి. స్టాండర్డ్ టైం చూడండి, ప్రాబ్లమ్ ఇచ్చేటప్పుడు ఒకసారి ప్రాబ్లమ్ చూడండి, స్టాండర్డ్ టైం 20 hours అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రాబ్లంలో ఈ టైం టేకింగ్ 15 hours అని కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ ఆల్సే ప్లాన్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే టైం సేవ్డ్ కావాలి. సో టైం సేవ్డ్ ఎలా వస్తుంది అని చూసుకుని ఎలా ఉంటే యాక్చువల్గా స్టాండర్డ్ టైము 20 hours, కానీ ఈ టాస్క్ కంప్లీట్ చేసింది 15 hours కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎంత టైం సేవ్ అయిందంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది 5 hours సేవ్ అయిందని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ టైం సేవ్డ్ అని చెప్పి 20 hours - 15 hours ఈజ్ ఈక్వల్ టు 5 hours మనం చెప్పుకోవచ్చును. అదే టైంలో రేట్ పర్ అవర్ ఇక్కడ ప్రాబ్లంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది 1 rupee. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్స్ మనం నోట్ చేసుకుంటామో ఆ తర్వాత మనకి ఈ ఫార్ములా ఉంది ఆల్సే ప్లాన్కి. సో ఆ ఫార్ములా ప్రకారం చేసేస్తే చాలా డెడ్ ఈజీగా ఈ యొక్క ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఒకసారి మనం చూసుకునేలా ఉంటే చూడండి, వేజెస్ పర్ 15 hours 1 rupees per hour. సో ఇది ఇన్ జనరల్గా అందరికీ ఇచ్చేదే. సో 15 hours వర్క్ చేసాడు, ఈచ్ అవర్ 1 rupee, కాబట్టి 15 rupees. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆల్సే ప్లాన్ ప్రకారం బోనస్ ఎంత వస్తుంది అనేది మనం కాలిక్యులేట్ అనేది చేయాలి. సో ఆల్సే ప్లాన్ ప్రకారం బోనస్కి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్సే ప్లాన్కి ఒక ఫార్ములా ఉంది, రోవాన్ ప్లాన్కి ఇంకొక ఫార్ములా ఉంది. ఈ రెండు ఫార్ములా కానీ మీరు తెలుసుకుంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. సో హాల్సే ప్లాన్ ప్రకారం బోనస్ ఈజ్ ఈక్వల్ టు టైం సేవ్డ్ ఇంటూ 50/100 ఇంటూ రేట్ పర్ అవర్ అని చెప్పి మా యొక్క ఫార్ములా గురించి మనం చెప్పుకోవచ్చును. సో ఈ ఫార్ములా ప్రకారం వేస్తే మనకి బోనస్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ టైం సేవ్డ్ మనం పైన రాయడం జరిగింది, రేట్ పర్ అవర్ పైన రాయడం జరిగింది. కాబట్టి ఈ ఫార్ములా చాలా ఈజీగా మనం చేసేయచ్చు. సో ఆ విధంగా మనం ఒకసారి చూసుకుని ఎలా ఉంటే ఈ యొక్క టైం సేవ్డ్ అంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది 5 hours అని. అదేవిధంగా 50/100 ఇంటూ రేట్ పర్ అవర్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది 1 rupee అని. సో ఈ విధంగా మనం చూసుకుని ఎలా ఉంటే 5 × 50/100 ని 1/2 కింద మనం వేసుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకుని ఎలా ఉంటే మనము 2 rupees 50 paisa × 1. సో బోనస్ ఈజ్ ఈక్వల్ టు 2 rupees 50 paisa కింద మనం చెప్పుకోవచ్చును. సో వేజెస్ ఫర్ 15 hours 1 rupee, ఇది కామన్గా వచ్చేదే. కొత్తగా మనం కాలిక్యులేట్ చేసి ఈ ఫార్ములా ప్రకారం కాలిక్యులేట్ చేసింది, బోనస్ కాలిక్యులేట్ చేసాము. అయితే ఇక్కడితో అయిపోలేదు, ఇన్ అడిషనల్గా డిఏ కూడా మనం కాలిక్యులేట్ అనేది చేయాలి. సో డిఏ 30 paisa అని చెప్పి ప్రాబ్లంలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఫర్ 15 hours 15 × 30 paisa ఈజ్ ఈక్వల్ టు 4 rupees 50 paisa. సో ఓవరాల్గా హాల్సే ప్లాన్ ప్రకారం ఒకసారి వేజెస్గా మనం చూసుకునేలా ఉంటే 15 rupees ప్లస్ 2 rupees 50 paisa ప్లస్ 4 rupees 50 paisa. సో ఆ విధంగా మనం చూసుకునేలా ఉంటే టోటల్ ఎర్నింగ్స్ 22 rupees మనం చెప్పుకోవచ్చును. ముందుగానే చెప్పినట్లు ఈ యొక్క హాల్సే ప్లాన్లో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, బోనస్ ఈజ్ ఈక్వల్ టైమ్ సేవ్డ్ ఇంటూ 50/100 × రేట్ పర్ అవర్. ఇది కానీ గుర్తుపెట్టుకుంటే హాల్సే ప్లాన్ చాలా ఈజీగా మనం చేసేయచ్చు. అయితే ప్రాబ్లంలో ఎర్నింగ్ పర్ అవర్ కూడా అడగడం అనేది జరిగింది. సో ఎర్నింగ్ పర్ అవర్ ఇందాక కూడా మనము టైం వేజ్లో కాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 22 rupees / 15 hours వేస్తే మనకి ఎర్నింగ్ పర్ అవర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఎర్నింగ్స్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 22/15. సో ఆ విధంగా చూసుకున్నారంటే 1 rupees 47 paisa కింద మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మనము హాల్సే ప్లాన్ అనేది చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లం చూసుకున్నారంటే ఇక్కడ రోవాన్ ప్లాన్ ప్రకారం చేయమని అడగడం అనేది జరిగింది. సో ఆ విధంగా రోవాన్ ప్లాన్ ప్రకారం చూసుకున్నారంటే ఇక్కడ కూడా మనం సేమ్ పర్టికులర్స్ వేయాలి. స్టాండర్డ్ టైం 20 hours, అదేవిధంగా టైం టేకన్ 15 hours, టైం సేవ్డ్ 5 hours, అదేవిధంగా రేట్ పర్ అవర్ 1 rupee. సో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ విధంగా వేసుకున్నామో ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసింది ఏంటంటే టైం సేవ్డ్, ఎందుకంటే స్టాండర్డ్ టైం 20 hours, మనం టైం టేక్ చేసింది 15 hours, కాబట్టి మనకి టైం సేవ్ అయింది 5 hours. సో ఆ విధంగా చూసుకుని ఎలా ఉంటే యాజ్ యూజువల్గా వచ్చేది వేజెస్ ఫర్ 15 hours అని చెప్పి 15 × 1 rupee. సో ఆ విధంగా 15 rupees.
నెక్స్ట్ రోవాన్ ప్లాన్ ప్రకారం బోనస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి కూడా ఒక ఫార్ములా అనేది ఉంది. సో ఈ ఫార్ములా మనం ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే చాలా ఈజీగా ఈ రోవాన్ ప్లాన్ ప్రకారం మనం బోనస్ అనేది క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఆ విధంగా చూసినట్లయితే రోవాన్ ప్లాన్ ప్రకారం బోనస్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ సేవ్డ్ బై స్టాండర్డ్ టైమ్ ఇంటూ టైమ్ టేకెన్ ఇంటూ రేట్ పర్ అవర్. మళ్ళీ చెప్తున్నా చూడండి, బోనస్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ సేవ్డ్ బై స్టాండర్డ్ టైమ్ ఇంటూ టైమ్ టేకెన్ ఇంటూ రేట్ పర్ అవర్. సో ఇక్కడ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, టైం సేవ్డ్ అంటే ఇక్కడ క్లియర్గా 5 అవర్స్ ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ టైం 20 అవర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. టైం టేకెన్ 15 అవర్స్ ఇవ్వడం అనేది జరిగింది. రేట్ పర్ అవర్ 1 రూపీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అన్ని పర్టికులర్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా మనం ప్రాబ్లం చేసేయచ్చు. సో ఆ విధంగా చూసినట్లయితే ఈ యొక్క టైం సేవ్డ్ 5 బై స్టాండర్డ్ టైం 20 ఇంటూ టైం టేకెన్ 15 ఇంటూ 1 రూపీ కాబట్టి 1 వేస్తే మనకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి 1/4 ఇంటూ 15. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి 3 రూపీస్ 75 పైసా రావడం అనేది జరిగింది. సో హాల్సేకి ఏ విధంగా అయితే మనము డిఏని క్యాలిక్యులేట్ చేసామో అదే విధంగా ఈ రోవన్ ప్లాన్ కూడా మనం డిఏ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే డిఎన్ఎస్ సెలవన్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అవర్స్ ఇంటూ 30 పైసా పర్ అవర్. సో ఆ విధంగా చూసినట్లయితే 15 ఇంటూ 30 పైసా 4 రూపీస్ 50 పైసా. సో రోవాన్ ప్లాన్ ప్రకారం ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 15 రూపీస్ ప్లస్ 3 రూపీస్ 75 పైసా ప్లస్ 4 రూపీస్ 50 పైసా. సో ఆ విధంగా టోటల్ మనం చూసుకున్న ఉంటే 23 రూపీస్ 25 పైసా అనేది ఆన్సర్ రావడం అనేది జరిగింది. సో ప్రాబ్లంలోనే ఎర్నింగ్ పర్ అవర్ అని అడగడం జరిగింది కాబట్టి ఎర్నింగ్ పర్ అవర్ కావాలంటే టోటల్ ఎర్నింగ్స్ బై టైమ్ టేకెన్ కాబట్టి 23 రూపీస్ 25 పైసా బై 15 అని మనం చెప్పుకోవచ్చును. సో ఆ విధంగా చూసినట్లయితే ఎర్నింగ్ పర్ అవర్ 1 రూపీస్ 55 పైసా రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనము ఈ యొక్క టైం రేట్ ప్రకారం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, లేదంటే హాల్సే ప్లాన్ ప్రకారం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, రోవన్ ప్లాన్ ప్రకారం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాము. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్గా మనం చెప్పుకోవచ్చును. ఇంకొక ముఖ్యమైన వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.